మనకు హీమాన్లు, సూపర్ మాన్లు, స్పైడర్ మాన్లు నచ్చేసినప్పుడు మన హనుమాన్ ఎందుకు నచ్చడు? మన హనుమంతుల వారి కంటే ఈ విదేశీ మాన్లు ఎందులో గొప్ప, ఎక్కడ గొప్ప? ఈ ఆలోచన ప్రతిసారి వస్తూనే ఉంటుంది. ఛోటా భీమీ చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్ళు ఇష్టపడ్డారంటే దానికి కారణం ఆయన మన సూపర్ హీరో కాబట్టి. బహుశా ఇదే పాయింట్ ప్రశాంత్ వర్మని ఆకర్షించి ఉంటుంది. సంజీవనిని హనుమంతుడు భుజాలనెత్తుకున్నట్టు ఈ హనుమాన్ కథని ప్రశాంత్ వర్మ నెత్తిమీద వేసుకున్నాడు. అక్కడే తను సగం విజయం సాధించేశాడు. మిగిలిన సగం టేకింగ్లోనూ, మేకింగ్లోనూ, కథ చెప్పే విధానంలోనూ ఉంది. మరి సూపర్ హీరో కథని ఎత్తుకోవడం సక్సెస్ అయిన ప్రశాంత్ వర్మ ఆ కథని రక్తికట్టించడంలోనూ విజయం సాధించాడా? ఈ సంక్రాంతి బరిలో మూడు పెద్ద సినిమాల మధ్య నలిగిపోతుందేమో అని భయపడ్డ ఈ చిన్న సినిమా ఎలాంటి ఇంపాక్ట్ని చూపించింది? అంజనాద్రి అనే ప్రాంతం అది. అక్కడ హనుమంతు చేతి వాటం చూపిస్తూ సరదాగా గడిపేస్తుంటాడు. స్వతహాగా బలహీనుడు. అక్క అంజమ్మకి తమ్ముడంటే ప్రాణం. తమ్ముడిని వదిలి వెళ్లడం ఇష్టం లేక పెళ్లి కూడా చేసుకోదు. అంజనాద్రి ప్రాంతం పాలెగాళ్ల ఆధీనంలో ఉంటుంది. తమకు అడ్డొచ్చిన వాళ్లని ఏదో రూపంలో బలి తీసుకుంటుంటారు. అనుకోని సంఘటనతో హనుమంతుకి కొన్ని శక్తులు వస్తాయి. ఆ శక్తులు చూసి ఊరి వాళ్లంతా నివ్వెరపోతారు. మరోవైపు మైఖేల్కి సూపర్ మాన్లా శక్తుల్ని కూడదీసుకోవాలని కోరిక. చిన్నప్పుడు తన లక్ష్యానికి అడ్డొస్తున్నారని అమ్మానాన్నలనే చంపేస్తాడు. అలాంటి మైఖేల్కి అంజనాద్రిలో తనకు కావలసిన శక్తి ఉందని తెలుస్తుంది. ఆ శక్తిని వశం చేసుకోవడానికి మైఖేల్ ఏం చేశాడు? హనుమంతుకి, మైఖేల్కి ఎలాంటి పోరాటం జరిగింది? ఈ కథలో హనుమంతుడి పాత్ర ఏమిటి? ఇదంతా తెరపై చూసి తెలుసుకోవాలి. ఓ అనామకుడికి అదృశ్య శక్తులు వస్తే ఎలా ఉంటుందో చెబుతూ ఇది వరకు చాలా సినిమాలొచ్చాయి. అదే టాంప్లెట్లో సాగే కథ ఇది. అయితే ఆ శక్తి హనుమంతుడు అవ్వడమే హనుమాన్ కథలో కొత్తదనం. ప్రేక్షకులు చాలా ఈజీగా కనెక్ట్ అయిపోయే పాయింట్ ఇది. సోషియో ఫాంటసీలో సౌలభ్యం ఏమిటంటే అక్కడ లాజిక్కులు అవసరం లేదు. హనుమంతుడు దిగితే ఇక లాజిక్కులతో పనేముంది. తెరపై ఓ మ్యాజిక్ మొదలవుతుంది. హనుమాన్ అసలు రహస్యం అదే. మైఖేల్ పాత్రని పరిచయం చేస్తూ ఈ కథని మొదలెట్టాడు దర్శకుడు. ఓ సూపర్ హీరో కావాలని కోరుకునే ఓ మూర్ఖుడు నిజంగానే సూపర్ హీరో అయితే ఏం జరుగుతుందన్న ఉత్కంఠత కలిగిస్తూ హనుమాన్ ని ప్రారంభించాడు. ఆ తర్వాత కథ అంజనాద్రికి షిఫ్ట్ అవుతుంది. అక్కడి వాతావరణాన్ని ఇంజెక్ట్ చేయడానికి హనుమంతు, అంజమ్మ, మీనాక్షి పాత్రల్ని పరిచయం చేయడానికి దర్శకుడు కొంత సమయం తీసుకున్నాడు. పాలెగాళ్ల వికృతాలతో కథ కాస్త ముందుకు వెళ్తుంది. ఆ తర్వాత బందిపోటు దాడితో హనుమాన్ యాక్షన్ మోడ్లోకి వెళ్తుంది. అప్పుడే హనుమంతు చేతికి మనీ దొరుకుతుంది. అక్కడి నుంచి తెరపై హీరో హనుమాన్లా విజృంభిస్తుంటాడు. హనుమంతుడు ఎప్పుడైతే తెరపైకి వచ్చాడో అప్పుడు దర్శకుడికి సినిమాపై పట్టు దక్కేసింది. హనుమంతుల శక్తిని ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలనుకుంటే అలా వాడుకున్నాడు. పోపుల డబ్బా మూత కూడా తీయలేని ఓ సామాన్యుడు మనీ దక్కగానే విజృంభించడం, పెద్ద పెద్ద బండల్ని సైతం భుజాలపై మోయడం, ఉస్తాదుల్ని మట్టికరిపించడం చూస్తుంటే ముచ్చటేస్తుంటుంది. అక్కడ ఎవరూ లాజిక్కులు అడగరు. ఎందుకంటే తెరపై ఉన్నది తేజాసజ్జా కాదు, అచ్చమైన మన హనుమంతుడు. ఫాంటసీ సినిమాలకు కథ ఎలాగున్నా నడిచిపోతుంది. పెద్దగా డ్రామా కూడా అవసరం లేదు. కానీ విజువలైజేషన్ చాలా ముఖ్యం. ఈ విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మకి 100కి 100 మార్కులు పడతాయి.